అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ నీతి కథలకు స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఆచార్య సద్బోధన అది ఒక రైల్వే స్టేషన్ పిల్లవాడు తాగే నీరు అమ్ముతున్నాడు ఒక పెద్ద ఆయన ఇటురా ఇటుడా అని పిల్లవాడిని పిలిచాడు ఒక ప్యాకెట్ ఎంత అని అడిగాడు రూపాయి అన్నాడు ఆ కుర్రవాడు యాభై పైసలకు ఇస్తావా కుర్రవాడు ఏమీ అనలేదు చిన్నగా నవ్వాడు ముందుకు సాగిపోయాడు ఇదంతా చూశాడు ఒక సాధువు రైలు దిగి ఆ పిల్లవాడి వద్దకు వెళ్ళాడు ఆ పెద్దాయన అన్నదానికి ఎందుకు నవ్వావు అని అడిగాడు ఆ పిల్లవాడిని దానికి ఆ పిల్లవాడు స్వామి అతనికి దాహం వేయలేదు దాహం వేసినవాడు ముందు ప్యాకెట్ తీసుకుని నీరు తాగుతాడు తరువాత ధర ఎంత అని అడుగుతాడు అతనికి కేవలం టైంపాస్ కావాలి అన్నాడు నిజమే దేవుడిని కోరుకునేవాడు తర్కాలు కుతర్కాలు చేయడు ఆత్రంగా సాధన చేస్తాడు ఆర్తితో పూజిస్తాడు తప్ప శశభిషలుండవు అవసరం ఉంటే బేరం ఉండదు అవసరం లేకుంటే బేరం తప్ప మరేమీ ఉండదు అనుకున్నాడు సాధువు వపనం యథ అంటే చవిటి నేలలో అంటే నిస్సారమైన భూమిలో విత్తనములు చల్లడం వ్యర్థమైనట్టుగా సత్యహీనమైన పూజ జపము తపము ఇవన్నీ కూడా నిర్పయోగాలే